అలా తెలిస్తే డాక్టర్ ఎవడైనా తెలిసిన వాడు ఉంటే చూడండి, మనం అక్కడ మళ్ళీ శిష్యులుగా చేరుదాం. వెనబెట్టారు చూడవలసింది, అతని డిగ్రీ చదివినా సరే పోతుంటే ప్రాణాలు చూడవలసింది. ఎందుకు ఒకసారి బతికాడు, ఎందుకు పోయాడు అనేటటువంటి ఏం అర్థం కాదు. ఆ లైఫ్ అనేటటువంటి దాన్ని అది ఉంటే ఎలా చేయనే ఉంటాయి, పోయిన తర్వాత చేయలేదు. అయ్యో పోయాడండి అని మా ఆయనే కదా, మా నాన్నగారే కదా, ఉంచుకుందాం పర్మనెంట్గా ఉండాలి. ఇంటి పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు తెలుస్తారు, తీసుకుని చదువుమని కలిసి మీకు ఎంత ప్రేమ అయినా సరే, ఓ నా భార్య ఎంత ప్రేమగా ఉంటుంది దాంతో, ఎంత చక్కటి సంసారం ఆయన దాచుకుందాం వీరి కాదు అంటారు. నో యాక్టివిటీ, ఎనర్జీ ఉండదు అంట. ఎనర్జీ అంటే ఏం తెలుసు, చూడటం అంటే ఇది చూసేటటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, వాసన చూసే శక్తి. ఆ వెనక ప్రాణం అనేటటువంటిది ఉండి, ప్రాణం నుండి ద్వారా ఎనర్జీ అనేటటువంటిది ఉండి, మీకు లైఫ్ అంటూ ఉంది కాబట్టి ఇవన్నీ వేషాలు ఇన్ని వేషాలు వేస్తారు. అదే లేకపోతే ఆ ఇచ్చేటటువంటిది ఏదైతే ఉండదో అందుకు మీలో ఉండే డివైన్ స్పార్క్ దాన్ని స్పిరిట్ అని తీసుకురా. నేను నిద్రపోతున్నాడు కూడా పనిచేస్తున్నా, మనం నిద్రపోతున్నాడు పడుకుందా, నువ్వు కొమ్ముడి గుండె అయిపోయింది, వేరే బెజలు మర్చిపోతావు. అంచేత ఏం చేస్తుంది, భగవంతుడు అనేటటువంటి ప్రకృతి అనేటటువంటిది మీకు చేతగానివన్నీ కూడా తన చేతిలో పెట్టుకుంటుంది. బట్ స్టిల్ వీ ఫీల్ ఇర్రెస్పాన్సిబుల్. ప్రకృతి ఇచ్చినటువంటిది, ఇదంతా ప్రకృతి ఇచ్చింది అనేటటువంటిది మనం తెలిసి కూడా మర్చిపోయి ఇదంతా మందే అని అనుకుంటూ ఉంటాం. నిరంతరం ప్రకృతి భగవంతుడు ఈ సమస్తం మనకి ఇస్తున్నాడు అనేటువంటి గుర్తుండేటటువంటి వాడిని భక్తుడు లేక సాధకుడు అంటారు. ఆ తెలిసినటువంటి వాడిని యోగి లేక ముని, దాని చేత ఉండేటటువంటి విషయాలు తెలుస్తారు. అంతే వాళ్ళకి మనకి తెలియకపోతే ఇది మనది కాదు, పైనుంచి వస్తున్నది కాస్మాస్ సంబంధించినటువంటి. దాంట్లో మనం ఇటు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తే బిజినెస్ పెట్టుకున్నట్టుగా ఫిజికల్ బడీ అంటే లోన్ ఇస్తారు, 30 లక్షలు 40 లక్షలు లోన్ ఇస్తారా, లోన్ ఇస్తుంటే బిజినెస్ పెట్టి మనం అనుకోకూడదు. డబ్బుల్ని అడివి రేపు నేను తేడా వస్తే వాళ్ళని వేసి తీసుకెళ్తారండి. ఇప్పుడు అంతే, మనకి తేడా లేకుండానే అయిపోయిన టైం అయిపోగానే వాళ్ళని వేసి తీసుకెళ్తారు, పంచభూతాల్లో మళ్ళీ కలిపిస్తారండి, కొత్త బాడీస్తారు. ఈ బాడీ నుంచి బాడీ తెచ్చుకుని జీవ సంస్కారం అనేటటువంటి దాన్ని సోల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ సోల్కి ట్రైనింగ్ కోసం ఫిజికల్ బాడీ అనేటటువంటి ఒక యంత్రాగారాన్ని ఇస్తారు. ఇది వచ్చిన యంత్రాగారం, ఇది ఉన్నంతకాలమే సాధన జరుగుతుంది. ఇది పోయిన తర్వాత మోక్షం నా బొంద ఏమి ఉండదు. ఫిజికల్ బాడీ పోయిన తర్వాత మోక్షం సాధన అన్న బొంద ఏమి ఉండదు. ఫిజికల్ బాడీలో ఉండేటప్పుడు మాత్రమే యోగ సాధన చేస్తుంది. రెండో క్లాస్ అయిన తర్వాత మూడో క్లాస్ మధ్యలో సెలవులు ఇచ్చారంటే పాఠాలు ఉండవు, మళ్ళీ మూడో క్లాసులోనే పాస్ అయితే, పాస్ అవ్వకపోతే రెండో క్లాసు. ఈ బాడీ ఇచ్చినందుకు మనం పాస్ అయితే ఫ్రెష్ బాడీలో మళ్ళీ కొత్త పాఠాలు నేర్చుకుని చెప్తారు, లేదనుకోండి రిపీట్. అదే తల్లిదండ్రులు అటువంటిదే ఎన్విరాన్మెంట్, అటువంటి మీరు బొరటువంటి మళ్ళీ వస్తాయి. ఇచ్చినటువంటి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మనకి ఇచ్చినటువంటి దాంట్లో యూస్ఫుల్గా యూజ్ చేస్తే నెక్స్ట్ గ్రేడ్ ఇస్తా. సేమ్ థింగ్, ఆ గ్రేడ్లు తీసుకుని ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసుకునేటటువంటి దాన్ని సోల్ అంటారు. ఈ పైన ఓవరాల్గా ఉండేటటువంటిది స్పిరిట్ అనే పేరుతో పిలుస్తారు. స్పిరిట్ అనేటటువంటిదే మ్యాటర్ని క్రియేట్ చేస్తుంది. వాట్ యు కాల్ ఏ స్పిరిట్ ఇన్ హయ్యర్ ప్లేన్ ఇస్ ఏ కాస్మిక్ మ్యాటర్. లోయర్ ప్లేన్లో ఫిజికల్ ప్లేన్లో ఉండేటటువంటి మ్యాటర్కి కాస్మిక్ అని చెప్పి సహస్రారమునందు ఫస్ట్ రే పనిచేస్తూ ఉంటుంది, మూలాధారమునందు కూడా 7th రే పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ రే 7th రే ఇంటర్చేంజబుల్. వైట్ మ్యాజిక్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఫిజికల్ ప్లేన్లో ఉండేటటువంటి రీఅరేంజ్మెంట్ అంతా వైట్ మ్యాజిక్. బట్ ఇట్ ఈస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫస్ట్ రే, విల్ అనేటటువంటి రే ద్వారా ఉన్న విల్ అంటే శివుడు. శివుడి సంకల్పం లేని చేయమైన పొట్టలు చాలా కరెక్ట్. ఒక ఆకు వాళ్తున్నా సరే శివుడికి తెలిసే ఉంటుంది, శివుడి ఆజ్ఞ ప్రకారమే ఆకు వాళ్తుంది. సో స్పిరిట్ పైన ఉండే మూల ప్రకృతి నుంచి స్పిరిట్ ఏం చేస్తుందంటే ఈ మ్యాటర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అన్నమాట. తర్వాత
అని వీటన్నిటికీ మూల కారణమైన స్పిరిట్ కానీ మ్యాటర్ కానీ ఏదైనా పుట్టాలంటే వెనక ఎవరు ఉండాలి? నీ లెవెల్కి స్పేస్ చాలే, స్పేస్ ఇచ్చే మన లెవెల్కి స్పేస్ చాలా. స్పేస్ ఏమనిపించాడు? ఇటర్నల్ పేరెంట్ అనే పేరుతో పేరు పిలిచాడు. ఇట్ ఈస్ టాట్ ఇన్ ఇసోట్రిక్ క్యాటసిజం. The space is neither limitless void nor conditioned fullness, but both. ఇది మంత్రం అంతే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా లేదు. లిమిట్లెస్ వైడ్, లిమిట్ లేనటువంటి శూన్యం. కండిషన్డ్ ఫుల్నెస్ అంటే బౌండరీస్ ఉండే రెండు పూర్ణత్వం. ఈ రెండు కాంట రెండు కలిపి పదవుతుంది. బౌద్ధులంతా కూడా ఈ శూన్యవాదాన్ని లిమిట్లెస్ వైడ్ కింద చెప్తారు. అంచేట బౌద్ధులను అందరినీ శూన్యవాదులు అంటారు. కాస్మస్ అంతా వెళ్ళిన తర్వాత అంతా ఏమిటవుతుంది అంటే ఏమిటి, మరో మన సినిమా తీసాడు అంత ఇంద్రది ఏమిటి ఉంటుంది అంటే ఏముండదు అన్నారు. ఏమిటంటే కుంఫు ఏమిటది వెళ్ళాను, కుంఫు పాండ సినిమా సీక్రెట్ 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 పెడతారు, అంతా చూసిన ఏం సీక్రెట్ అంటే ఏమండదు, అదే సీక్రెట్ అంటే. అంటే వాళ్ళ యొక్క టావరేజ్ అనే బుద్ధిజంలో కలిపే సినిమాకి వెళ్ళిన చిన్న ఏంటది యానిమేషన్ పిక్చర్కి తీసాడు, వండర్ఫుల్ తీసాడు. అంటే చిన్న కూపు బయటకు చిన్నపిల్లలకి సరదాగా ఉంటుంది. బట్ బుద్ధిజంకి సంబంధించిన టావరేజ్కి సంబంధించిన వెనక బ్యాక్గ్రౌండ్ నైస్గా పెట్టాడు. ఎవడో మరి డైరెక్టర్ అవడం రైటర్ అవడం బాగా వచ్చేసాడు. ఈ యొక్క లోకల్ సినిమాలు కూడా మంచి రావచ్చు, అన్ని చెత్త సినిమాలు రావాలని రోజు అంటే రెండు రోజులు లిమిట్లెస్ వైడ్ ఆర్ కండిషన్డ్ ఫుల్నెస్ అది స్పేస్ అంటే. వి అవర్ సెల్స్ ఆర్ లిమిట్లెస్ వైడ్ అండ్ కండిషన్డ్ ఫుల్నెస్ ఎక్కడ చూసుకో. Was and ever will be. ఇది ఇలాగే ఉంది, ఇది ఇలాగే ఉంటుంది. ఎలా పూర్వం అక్కడ పోయాను వేదం నుండి ఇవన్నీ కూడా మంత్రాలకి ఇచ్చాను. సో నోట్ ఇట్ బి. ఇట్ ఇస్ సో, ఇట్ విల్ బి సో. సృష్టి అంతా కూడా ఈ కాస్ట్ స్పేస్ అంతా కూడా ఇంతకు పూర్వం ఇలాగే ఉంది, రేపు పొద్దున ఇలాగే ఉంది, మీరున్నా లేకపోయినా అలాగే ఉంటుంది. సరే మీ మొహం పెద్ద మొహం కాదన్నాడు. మీరు లేకపోవడం సృష్టి ఉంటుంది, మీరు అయిపోయిన తర్వాత సృష్టి ఉంటుంది, మీరు లేకపోయినా ఇది అంతా ఉంటుంది, మీ తర్వాత పోయిన తర్వాత ఉంటుంది అన్నాడు. అది అది ఇంపార్టెంట్ కాదన్నాడు. ఎక్కడ తీసుకోవాల్సి ఉన్నాడు. దాన్ని యువర్ కంపేర్స్ యువర్సెల్ఫ్ విత్ ఆకాశం. వ్యాసుడు కూడా భాగవతం భారతం రాసేటప్పుడు ఆయన ముందు ఒక కాస్మిక్ యజ్ఞ అనిపిస్తుంది బంగారు రంగుతో, శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పవిత్రమైనటువంటి గ్రంథం ఏది రాసినా సరే, ఏది చదువుకున్నా సరే, స్పేస్ అనేటటువంటిది ఇటర్నల్ గ్లోబ్స్తో ఉండేటటువంటిది బ్రహ్మాండం అంటుంది. అందుకే బ్రహ్మ అండము బ్రహ్మాండం అనేటటువంటి దాన్ని ఒక చిన్న శాంపుల్ కింద దర్శనం మనకి ఇస్తూ ఉన్నారు ఆవిడ. బుక్ ఆఫ్ జాన్లో రాసినటువంటి ఫస్ట్ స్టాంజాలో ఫస్ట్ లైన్ యొక్క ఫస్ట్ పేర అయిపోయింది మనకి. సెకండ్ పేరలో ఫస్ట్ లైన్ తినేసి ఆపుదాని చెప్పారంటే వేదం నందు నెక్స్ట్ బిగించేసి వదిలేదు కథ అని ఏమో ఉండదు అన్నమాట. బికాస్ ఏం చెప్తా, ఇట్ వాస్ అండ్ ఎవర్ విల్ బి. Thus, the rope stands for phenomena of undifferentiated cosmic matter. It is not matter as we know it, but a spiritual essence of matter and is co-eternal even with the space in its abstract sense. Cosmic matter గురించి చెప్పబోతున్నది. అందులో చెప్పబడినటువంటి ది ఎటర్నల్ పేరెంట్ ర్యాప్డ్ ఇన్ హెర్ ఇన్విజిబుల్ రోప్స్ అనేటటువంటి దానికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు.